ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను అని చెప్పి నాతో ఫాలో అయ్యి చూసేయండి. తెలుగు స్టేట్స్ లో ఉన్న ఏకైక లేడీ క్యాబ్ డ్రైవర్ ఈవిడే. మా అమ్మ నాయన ఇచ్చిన ఆస్తి భయం లేకుండా, భయం అనేది ఏమిటో తెలియకుండా అదే ఇచ్చినారండి. మీరు డ్రైవింగ్ అంటే ఇష్టం అంటున్నారు? అసలు నేను పుట్టిందే డ్రైవింగ్ చేయడం కోసమే అనుకుంటాను. క్యాబ్ లో మంచిగా వచ్చేదండి, అన్ని కోర్లు నాకు 50-60 ఈజీగా ఉంది. యాక్చువల్లీ మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను ఆగండి. అండ్ వెల్కమ్ టు వాహ్ వైష్ణవి. యాక్చువల్లీ నేను క్యాబ్ బుకింగ్ ప్రాసెస్లో బిజీగా ఉన్నాను, బట్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? నేను ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాను. సో ఎలాగో వెళ్తున్నాను కాబట్టి మీకు కూడా అది ఏంటి అనేది చూపిద్దామని ఈ బ్లాగ్ స్టార్టింగ్ అనమాట. సో నేను ఈరోజు ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను అని చెప్పి నాతో ఫాలో అయ్యి చూసేయండి. క్యాబ్ వచ్చేసింది, పదండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాండి. చాలా రోజుల తర్వాత మీకు తెలియదు కదా, యాక్చువల్లీ ఒకసారి మేము అంతకుముందు రైడ్ చేసాము. ఎలా గుర్తుపట్టాను, మనం ఒకసారి కలిస్తే క్యాబ్ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళేనా అని గుర్తుండదు. బట్ నేను గుర్తుపట్టడానికి ఓన్లీ రీజన్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఏకైక లేడీ క్యాబ్ డ్రైవర్ ఈవిడే. మీ పేరు మర్చిపోయానండి, సారీ. నా పేరు నారాయణమ్మ సుచిత్రారెడ్డి, భారతి ఆటోరా. అది గుర్తుంది. యాక్చువల్లీ ఈవిడ లైఫ్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి మా వాళ్ళు ఒక సీరియల్ కూడా తీశారు, ఆటో భారతి అని. అప్పట్లో ఒకటి వచ్చేదనమాట. ఈవిడ రిఫరెన్స్ అది యాక్చువల్లీ ఈవిడ లైఫ్ నుంచి. సో మర్చిపోయాను, కోడ్ చెప్పలేదు కదండి. కోడ్ 1234. బయలుదేరదామా? ఓకే అండి. యాక్చువల్లీ చాలా రోజులు అయింది, ఈవిడ్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎలా ఉందండి మీ లైఫ్, లైఫ్ స్టైల్ ఏం చేస్తున్నారు? చాలా బాగుందండి, అంచెలంచెలుగా ఎదుగుతున్నా దేవుడి దయవల్ల. చాలా పనులు ఉంటాయి ఇంట్లో చేసుకోవాల్సింది, నేను దాటు మీరు బయటకు వచ్చి కూడా వర్క్ చేస్తున్నారంటే ఎలా కుదురుతుంది నాకు డౌట్. నేను ఏ పని చేసినా స్పీడ్గా చేసుకుంటాను అండి, ఒక 10 నిమిషాలు అయిపోతాయి ఇంట్లో పని. అందరూ 1 గంట 2 గంట కానీ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. కాకపోతే అందరూ నాలాగా ఫాస్ట్గా చేయాలని కాదు, కొంచెం స్లో ఉండొచ్చు, కాకపోతే నేను ఫాస్ట్గా చేసుకుంటా అనుకుంటాను. ఓకే, బట్ అన్ని కంప్లీట్ చేసుకుంటారు ఇంట్లో బాధ్యతలు అన్ని కూడా? అవునండి. పిల్లలు ఉన్నారా? ఇద్దరండి. అల్లరి చేయరా? అల్లరి చేసే పిల్లలు కాదండి. సో ఓకే, గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ అనమాట మాలాగా. అవునండి, ఏదో అలా అనుకుంటాను, ఏమనుకోవద్దు ప్లీజ్. సూపర్, నేను చాలా ఇంటర్వ్యూస్ చూసాను మీ అంతకుముందు యాక్చువల్లీ. అండ్ మీకు గైస్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మన బేసిక్గా మనకి లేడీ డ్రైవర్స్ అనే వాళ్ళు దొరకరు. నేను చెప్పాను మన తెలుగు స్టేట్స్లో ఒక్కరే ఒక్కరు అని. ఇండియా మొత్తంలో క్యాబ్ సర్వీసెస్ అన్నిట్లో 5 మెంబర్స్ మాత్రమే లేడీ డ్రైవర్స్ ఉన్నారు. దాంట్లో ఈవిడ మన తెలుగు సౌత్ ఇండియా నుంచి ఈవిడ ఒక్కరే ఉన్నారనమాట. ఒకసారి ఆలోచించండి, లైక్ ఎంతోమంది ఆడవాళ్ళు బయటకు వెళ్ళి పని చేస్తూ ఉంటారు, బట్ దాంట్లో ఎంత రిస్క్ ఉంది ఏంటి అనేది చూసుకుంటూ ఉంటారు. క్యాబ్ అంటేనే రిస్క్, దాంట్లో మనం వెళ్ళడానికే భయపడే ప్లేస్లో ఈవిడ ఒక్కరే సౌత్ ఇండియా మొత్తంలో ఒకరు రిస్క్ అంత ధైర్యంగా వచ్చి చేస్తున్నారంటే మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి, సీరియస్లీ. థ్యాంక్ యూ అండి. అండ్ నేను మర్చిపోయాను మిమ్మల్ని, అసలు ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు కలిసాను తెలుసా? నేను డాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది, 2:00 or 3:00 ప్రాక్టీస్ అయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాను. నాకు రిస్క్, అప్పుడు నాకు క్యాబ్కి రావాలన్న భయమే, బట్ ఆ రోజు కిందకి దిగి క్యాబ్ ఎక్కిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. సీరియస్లీ ఈవిడ్ని చూసాను 3:00 ఇన్ ద నైట్, అర్థం చేసుకోండి. ఈవిడ్ని చూసి నాకు ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రోజు నాకు అనిపించింది ఓకే పర్లేదు, ధైర్యంగా ఉండాలి అని కరేజ్ వచ్చింది. మనకు కూడా పర్వాలేదు తిరగాలనిపించిందా? ఆడవాళ్ళు కూడా ఓకే. అండ్ మిమ్మల్ని కలిసిన తర్వాత నేను కొన్ని ఎక్కడో సోషల్ మీడియాస్లో చూసాను, మీరు స్టార్టింగ్లో ఆటో డ్రైవ్ చేసేవారు కదా? అవునండి. అలాగా ఇద్దరు ముగ్గురిని నేను వేరే లేడీస్ని చూసానండి, వాళ్ళు ఇప్పుడు ఆటో డ్రైవ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నారు. 4 నెంబర్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చాండి. మీరు ట్రైనింగ్ ఇచ్చారా? సూపర్. అసలు నాతోనే ఆటో ఆగిపోవద్దని. నేను 12 సంవత్సరాలు ఆటో నడిపిన, అంటే 14 సంవత్సరాలు ఇంచుమించు నడిపిన. ఓకే, నాతోనే ఆటో ఆగిపోవద్దని వాళ్ళకు 4 ట్రైనింగ్ ఇచ్చిన ఫ్రీగా. ఇన్స్పిరేషన్ తో పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. అవునండి, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను ఊబర్ లో డ్రైవర్ గా చేరిన. ఓకే ఓకే, నేను మర్చిపోయాను, ఏదో విన్నాను ఊబర్ లో మీకు ఏదో వచ్చాయంట. ఏంటి అవి? డైమండ్ డ్రైవర్ అండి. అంటే అంటే ఒక
ఇప్పుడు మొగోళ్ళు నడుతున్నారు అనుకోండి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నడితే కానీ వాళ్ళు గోల్డెన్ డ్రైవర్గా అయ్యాలి కదా, కష్టం. నేను 6 నెలల లోపే డైమండ్ డ్రైవర్. 1 ఇయర్ 6 నెలల లోపే 1 ఇయర్ చేస్తే మగవాళ్ళకి వచ్చే గోల్డెన్, వాళ్ళకు గోల్డెన్ వస్తుంది. 6 మంత్స్ లోపు డైమండ్ రిసీవ్ చేసుకున్నారు. అవునండి. అంటే వాళ్ళు సపోజ్ అండి ఒక 25 ట్రిప్లు ఇస్తారు ఒక 1 వీక్, నేను 2 డేస్లో కంప్లీట్ చేసేదాన్ని. సూపర్ అని అనాలని కూడా లేదు నాకు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో ఈక్వల్ కాదు ఈక్వల్ కాదు అని ఓవర్ రెచ్చిపోతుంటారు. అబ్బాయిలు మళ్ళీ నేను అన్నాను అనుకోవద్దు, రెచ్చిపోతూ ఉంటారు. బట్ మీరు కరెక్టే కదా, కరెక్టే కదా, వాళ్ళు మనతో ఈక్వల్ కాదు, ఈక్వల్ కాదు మనం ఎక్కువ, అంతే కదా. చూపించారు అది మీరు. ఇక్కడ ఆపేసండి సైడ్ కి. ఓకే అండి, సీరియస్లీ నాకు మీ దగ్గర ఒక ధైర్యం వచ్చింది, ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, ఒక మోటివేషన్ వచ్చింది చెప్పాలంటే. మీరు నిజంగా చాలా సూపర్. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం, నేను కాల్ చేసి రావాల్సింది. ఈరోజు ఇండిపెండెన్స్ డే అండ్ దట్ సండే వచ్చింది, స్టోర్ క్లోజ్ ఉంది. సారీ గైస్. నారాయణమ్మ గారు చెప్పండి. చేయండి మళ్ళీ బ్యాక్ టు అదే ప్లేస్. ఓకే అండి. అదండి నేను లొకేషన్ చేంజ్ చేస్తున్నాను. సరే అండి. సారీ పదండి, వెళ్దాం. ఇటు వెళ్ళా, రైట్కి వెళ్ళిపోవచ్చు. ఏదో అనుకుంటే ఏదేదో అయిపోతూ ఉంటే రిసీవింగ్ ఉంది చూడండి మీరు. ఎక్స్ట్రా స్పెషల్. సరే డ్రైవింగ్ ఓకే, క్యాబ్స్ ఇలా మీరు ఎప్పుడైనా లాంగ్ వెళ్ళారా ఇలాగే క్యాబ్స్ కోసం అని, లేకపోతే ఏదైనా? నేను ఆటోలో కూడా ఒక 10-15 టైమ్స్ వెళ్ళానండి. ఎక్కడ దాకా వెళ్ళా? కడపకి వెళ్ళా. ఏంటి కడప? ఆటోలో 400 కిలోమీటర్లు ఆటోలో? అవునండి. విజయవాడ, కడప, కర్నూలు. కడప ఆటోలో వెళ్ళినాళ్ళు ఇంకెక్కడ వెళ్ళిపోతారు? తమిళనాడు, మహారాష్ట్ర అట్లా వెళ్తా ఉంటాండి. అంటే తెలిసిన ఫ్యామిలీలకి వెళ్తా ఇప్పుడు ఇన్నోవా కార్లో. ఓకే. క్యాబ్ అంటే ఎవరైనా బుక్ చేసుకుంటే వెళ్తా. ఓకే. ఎలాగో మా ఇల్లు వచ్చేసింది కాబట్టి, నేను ఇందాక ఒకటి చెప్పాను కదా సర్ప్రైజ్ అని, సో ఒక 2 మినిట్స్ నేను దిగేసి మాట్లాడేసి వచ్చేసి సర్ప్రైజ్ చేస్తాను. ఓకే అండి. మీరు కూడా దిగొచ్చు కావాలంటే, రిలాక్స్ అవ్వచ్చు. లేదండి ఆల్రెడీ ఒక బుకింగ్ వచ్చింది అందుకని వెళ్ళాలి. అయ్యో, జస్ట్ ఒక 2 మినిట్స్ మీ టైం ఎక్కువ తీసుకోను, బట్ డెఫినెట్గా మీకు సర్ప్రైజ్ అనేది గట్టిగా ఇస్తాను. ఓకే అండి. ఓకే చెప్తాను. హాయ్ స్నేహ గారు. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, హౌ ఆర్ యు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఈ రోజు నేను ఒకరిని మీట్ అయ్యాను, నాకు ఆవిడని చూసి సంథింగ్ స్పెషల్ సంథింగ్ సూపర్ అని అనిపించింది, సో ఒకసారి మీతో మాట్లాడిద్దాము అని కాల్ చేశాను. ఓకే ష్యూర్. ఆవిడని చూసి ఫోన్ ఇవ్వచ్చా? డెఫినెట్లీ. ఒక్కే సెకండ్. నాకు తెలిసి మిమ్మల్ని చూసిన తర్వాత సర్ప్రైజ్ షాక్ అన్ని వచ్చేస్తాయి ఆవిడ ఫేస్ లో. ఆ మూమెంట్ చూడాలని వెయిట్. మీతో ఒకరు ఫోన్ మాట్లాడాలి, ఒకసారి మాట్లాడతారా? కంప్లైంట్ చేశాను మీ పైన, ఇటు వచ్చేయండి. ఎదిగోండి, ఇవిడికే కంప్లైంట్ చేశాను. హాయ్ అండి. నమస్కారం. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ఏం చేస్తుంటారు అన్నాడు? క్యాబ్ డ్రైవర్ అండి. క్యాబ్ డ్రైవర్?
ఇప్పుడే అమ్మాయి చెప్పింది మీరు ఎక్స్ట్రా స్పెషల్ అని. సో ఐ వాస్ వండరింగ్ మీరు ఏం చేస్తున్నారు అని. క్యాబ్ డ్రైవర్? అవునండి, 14 ఇయర్స్ ఆటో అంటే 2 ఇయర్స్ నుండి క్యాబ్ డ్రైవర్. ఓ మై గాడ్, ఎలా మేమే చేస్తారండి ఒక చోట నుంచి ఇంకో చోట? ఇట్ ఇస్ ట్రాఫిక్ లో డ్రైవింగ్ డ్రైవింగ్ ఇట్స్ హెడేక్. క్యాబ్ డ్రైవర్ 24/7 యు హావ్ టు కీప్ డ్రైవింగ్ ఇన్ దిస్ ట్రాఫిక్ అంటే సూపర్. నాకు బాగా అలవాటు అయిపోయిందండి. అలవాట ఈవెన్ సీ ఇట్స్ నాట్ అబౌట్ డ్రైవింగ్ కానీ అందరూ రాంగ్ రాంగ్ రోడ్ వస్తారు, జంప్ ద సిగ్నల్స్ అండ్ కయాటిక్ గా ఉంటుంది సమ్ టైమ్ ద ట్రాఫిక్ విల్ బి. బట్ ఇది అన్ని మేనేజ్ చేయడం ఒక విమెన్ ఇస్ సూపర్ అండి, ఎక్సలెంట్, సూపర్, ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్పెషల్ అండి. ఇక్కడ నాకు డ్రైవింగ్ అంత రాదు. ఇంకొకటి, యాక్చువల్లీ మన ఇండియాలో ఓన్లీ 5 లేడీ క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, సౌత్ ఇండియా మొత్తం ఇవిడ ఒక్కరే ఉన్నారు. ఓ మై గాడ్, ఇది ఎక్స్ట్రా స్పెషలా? సుమతినా మళ్ళీ? మై గాడ్, ఐ గాడ్, సౌత్ ఇండియాలో మీరే ఒకే క్యాబ్ డ్రైవర్ తో నేను మాట్లాడుతున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇది అనిపిస్తుంది ఎందుకంటే విమెన్ ని మీరు చాలా ప్రౌడ్ ప్రౌడ్ ఫీల్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ బికాస్ ఇట్స్ ఐ డోంట్ ఇట్ ఇస్ నాట్ ఈజీ జాబ్, మీకు మాత్రం అలవాటు అని చెప్తున్నారు అండ్ ఇట్ ఇస్ వెరీ డే టు డే జాబ్ ఫర్ యూ. బట్ వెన్ యూ సీ ఇట్ ఫ్రమ్ ఫార్, ఇట్ ఇస్ నాట్ ఈజీ జాబ్ వాట్ యూర్ డూయింగ్, ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ జాబ్. థ్యాంక్ యూ అండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట రావట్లే, అసలు నేనేనా మాట్లాడేది అనిపిస్తుంది. మాట్లాడండి, మీరు సూపర్ మతి కదా, మీరు ఎక్స్ట్రా స్పెషల్, మీరు ఏమైనా అడగచ్చు. ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉందండి. తప్పకుండా, మీరు నన్ను వచ్చి పికప్ చేసండి ఎయిర్పోర్ట్ లోంచి, మీ క్యాబ్ లో వచ్చేస్తాను నేను. సరే అండి, ఎక్సలెంట్ గా ఉంది అండి, చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాను నేను మీలాగా విమెన్ మీట్ చేయడం ఈ రోజు, చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ అండి, నా డేని చాలా ఎక్స్ట్రా స్పెషల్ గా చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు, అంటే ఆవిడ ఆవిడతో మాట్లాడిన తర్వాత నాకు చాలా స్పెషల్, చాలా లిటరల్లీ ఇలా కూడా ఉన్నారు అని ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఈవిడికి ఏదన్నా చేయాలి, కొంచెం సర్ప్రైజ్ లాగా చేయాలి అని మీకు కాల్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ యువర్ టైం. ఎందుకంటే మీరు సౌత్ ఇండియాలో ఒక్క ఉమెన్ డ్రైవర్ అని కల్పించారు, క్యాబ్ డ్రైవర్ ని కల్పించారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. మీరు నా రోజు డేని ఎక్స్ట్రా స్పెషల్ చేశారు. And you are also a super mati. Made my day. Thank you so much, ma'am. Thanks a lot, dear. Thanks a lot. Wonderful talking to you. Me too. Thank you. Bye. Good day. Good day. Bye. Bye, Chapandi. Bye, ma'am. All the best, Andy. Thank all you. All the best. నెక్స్ట్ టైం మీరే వచ్చి నన్ను పికప్ చేయాలి ఎయిర్పోర్ట్ నుంచి మీ క్యాబ్ లో. నైస్ సీయింగ్ యూ. Bye. Bye. All the best. Bye. Thank you. సర్ప్రైజ్ అయ్యారా, షాక్ అయ్యారా, నన్ను తిట్టుకుంటున్నారా? లేదండి, చాలా ఏమంటారు ఆనందంగా ఉంది. అసలు నాకు ఆవిడతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా మంచి గిఫ్ట్ ఇస్తారు. యాక్చువల్లీ నాకే హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి, పాపం ఆవిడ పరిస్థితి. అండ్ చూసారు కదండి, బయట ప్రపంచంలో మనకి కూడా ఆడవాళ్ళు తక్కువ అని ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, ఒకవేళ ఎవరైనా అంటే అది రాంగ్ అని మనం ప్రూవ్ చేయడానికి ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు. సో వీళ్ళ లాంటి వాళ్ళని చూసైనా మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందడుగు వేయాలి, ఆడవాళ్ళు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ కూడా చేయాలి. బై బై. మొత్తానికి అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. బట్ ఈరోజు నాకు ఒకటి అనిపించింది, ఇంట్లో ఫ్యామిలీస్ కోసం శ్రీమతి లాగా బయట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక ప్రొఫెషనల్ లేకపోతే ఒక టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి కోసం చాలామంది లేడీస్ కష్టపడుతున్నారు. ఇందాక మనం చూసాం కదా ఆవిడ లాగా, ఆవిడ యాక్చువల్లీ శ్రీమత, సూపర్మత. మీరే చెప్పండి,
మీకు తెలిసిన సుకుమతీస్ ఉన్నారా అయితే వాళ్ళ గురించి కూడా ఇలాగే వీడియోస్ తీసి info@sukumati.com మెయిల్ చేయండి, లేదా స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో టాప్ 10 మెంబర్స్కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, అండ్ పార్టిసిపేట్ చేసిన అందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో గైస్, ఇలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేసే టైం వచ్చింది, వాళ్ళకి కూడా రికగ్నిషన్ ఇద్దాము. మీకు తెలిసిన వాళ్ళందరినీ పంపించేసేయండి, అండ్ నెక్స్ట్ వీడియోస్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. వాహ్ వైష్ణవి.